వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎంసెట్ 2022 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ షెడ్యూల్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీకు దానికి సంబంధించి అప్డేట్ అయితే క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ ఇది కేటగిరీ బి సీట్స్ సంబంధించిన వెబ్సైట్. ఇందులో మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది ఈరోజు ఈవినింగ్ మాత్రమే అప్డేట్ చేశారు స్టూడెంట్స్కి. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అనేది కూడా ఒకసారి క్లారిటీగా వినండి. ఫస్ట్ కేటగిరీ ఏలో అంటే కౌన్సిలింగ్, ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది కదా, ఆ స్టూడెంట్స్ అందరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కేటగిరీ బీలో వెళ్ళొచ్చు. సో ఇక్కడ కేటగిరీ బీలో సీట్ వస్తే కాలేజీకి ఏమవుతుంది, కేటగిరీ బీలో స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవుతే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కేటగిరీ బీ సీట్స్ ఫిల్ అవ్వాలని చూస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే, లాస్ట్ టైం ఎలా చేశారో ఈసారి కూడా అలానే చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన దానికి, కేటగిరీ బీలో సీట్ వచ్చిన దానికి రెండింటిలో ఏది బెటర్ అయితే అది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ఫేజ్లో మిగిలిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవుతారు, కేటగిరీ బి సీట్స్ కూడా ఫిల్ అయిపోతాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ కేటగిరీ బి సంబంధించి మనకు స్టూడెంట్స్ ఎప్పటి వరకు ఆప్షన్స్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ చూడండి, 10th వరకు ఛాన్స్ ఉంది. దాంతోపాటు మనకు కేటగిరీ ఏలో ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. సో అంటే 10th వరకు మ్యాక్సిమం కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు కేటగిరీ బిలో స్టూడెంట్స్ అందరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, వాళ్ళకు సీట్ అలాట్మెంట్ డేట్ ఎప్పుడు చూడండి 15th రోజు ఉంది. సో 10th రోజు మనకు అంటే 10th లేదా 11th రోజు షెడ్యూల్ రిలీజ్ చేసి 15th లేదా 16th వరకు మనకు సెకండ్ ఫేజ్కు సంబంధించిన సీట్ అలాట్మెంట్ వితిన్ 2 డేస్ రిజిస్ట్రేషన్ టైం ఇచ్చి 1 డే వెరిఫికేషన్ ఇచ్చేసి 1 డే మనకు వెబ్ ఆప్షన్స్ అంటే ఆ 3 డేస్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి 1 డే 2 డేస్ గ్యాప్ ఇచ్చి సీట్ అలాట్మెంట్ చేసేస్తారు, 1 వీక్లో అయిపోతుంది. సో ఇక్కడ 15th లేదా 16th వరకు కూడా సీట్ అలాట్మెంట్కి ఛాన్స్ ఇచ్చేసి అప్పుడు ఏమవుతుంది, కేటగిరీ బీలో జాయిన్ అవ్వాలా స్టూడెంట్స్, కేటగిరీ ఏలో జాయిన్ అవ్వాలా డిసైడ్ అవుతారు. కాబట్టి ఇక్కడ 17th ఇక్కడ లాస్ట్ డేట్ ఉండంటే మనకు కూడా మ్యాక్సిమం అదే డేట్ లోపు అంటే 10th నుంచి 11th ఈ డేట్ లోపల ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ తర్వాత 17th లోపు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఇది కంప్లీట్ అప్డేట్స్. సో అందరూ 9th వరకు అయితే వెయిట్ చేయండి, 9th రోజు మనకు కంప్లీట్గా అప్డేట్ అయితే వస్తుంది, వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.